గతం కదా, మా తాతలు నిధుల దగ్గర ఇప్పుడు కూడా మేము మూతులే నాకుతూ ఉంటే ఎలాగా, ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా ఇప్పుడు తినాలి కదా. ఏదన్నా సరే అండి, మీరందరూ ఆ రోజు ఓకే, ఈరోజు కనుక లెటర్స్ వెయిటెండ్ చేయండి. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు నా బాధ కూడా ఏంటంటే, ఆనాడు ఆ రకంగా కేంద్రంలో చక్రం తిప్పగలిగినంత ధైర్యము దమ్ము ఉన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజు కడుపులో కత్తులు పెట్టుకుని వాళ్ళతో పొత్తులకి తప్పనిసరి చేయించిన దాంట్లో అస్తం లేదంటారా, లేదంటారా? మన 100% లేకుండా సాధ్యపడే విషయం అయితే కాదనేది అందరికీ తెలిసిన విషయం. మీకు తెలుసు కదా, మీకు దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ఎవరికైనా నాకు ఓపెన్ కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇష్టం లేదని చెప్తున్నానండి. 99% మంది క్యాడర్కే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవటం అనేది రాసి పెట్టుకోండి, ఇష్టం లేదు. కానీ లోకేష్ బాబు గారు కూడా ఇదే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒక లైక్ వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చి పంపించారు ఢిల్లీకి. జాగ్రత్త, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి రావద్దు, ఇద్దరికి కలిపి 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేటువంటి, ఎంపీ సీట్లకు వస్తే ఒక 10 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించారంట. నిజంగా వార్నింగ్ నాన్నగారికి వార్నింగ్ అని మన సూచనండి. కానీ కానీ ఒకటి మాత్రం, సూచనలు చేయడం వేరు కానీ ఇంతే కావాల్సిందే అని చెప్పడం చెప్పి ఆయన వార్నింగ్ లైక్ వార్నింగ్ అన్న. మన మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు ఆయన? ఎక్కడ ఉమ్మడి మీటింగ్కి? తెలుగుదేశం జనసేన ఉమ్మడి మీటింగ్ పెట్టారు కదా, ఆయన అటెండ్ అయ్యారా? జనసేన తెలుగుదేశం ఉమ్మడి మీటింగ్, అది తెలుగుదేశం మేజర్ పార్టీ ఏదైతే అది పెడతాం. రేపు జనసేన జనసేన తాడేపల్లి గూడెంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. దానికి టీడీపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు ఆహ్వానించింది. చంద్రబాబు గారు వచ్చారు, వాళ్ళు సభ ఏర్పాటు చేసుకుంది. లోకేష్ గారు మాంగారు కూడా వచ్చారు కదా. లోకేష్ గారు మాంగారు ఎక్కడైనా ఉంటారు ఆయన, సందేహం వల్లని. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత ఇది కాదండి, ఆయన చాలా స్టబ్బన్ పర్సన్ అంటే. ఆయనకి ఇలాంటి పొత్తులు కూడా కొన్ని ఇష్టం లేదని ఏది. కానీ ఆ తర్వాత బీసీ సభ ఏదైతే మంగళగిరిలో నిర్వహించారో ఆ రోజు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సంబోధించారు కదా. అన్నదమ్ముల అనుబంధం బాగుంటుంది, నేనేం కాదన్న, కానీ అవసరం కదా. రేపు పొద్దున్న చూస్తారు మీరు, 2025లో బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత TV9లో ABN లో స్కోలింగ్స్ ఖచ్చితంగా చూస్తారు, చూడబోతారు. పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకి పడట్లేదనే? పవన్ కళ్యాణ్ రోహిత్ ప్రభుత్వం మీద ఎలాంటి పరిస్థితి ఉంటుందో, కళ్యాణ్ బాబు గారు ఎలా స్పందిస్తారో, అవినీతి జరిగిందంటే ఎలా స్పందిస్తారో అన్నీ చూస్తారు మీరు. మళ్ళీ వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఆ రోజు చూసుకుని వాళ్ళని కరెక్ట్గా చెప్పారు కూడా చూసాక తెలుసాను గారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూడాల్సిందే ఉంది, 2019 ఎలక్షన్స్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వకంటే ముందు మధ్యలో జరిగినటువంటి కామెంట్లు, ఎన్ని కామెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, టీడీపీ మీద కావచ్చు, బాలకృష్ణ గారి మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, ఎన్ని కామెంట్లు చేశారు? లోకేష్ గారు కూడా చేశారు కదా సినిమా నటుడు, ఇరువురు కామెంట్లు చేసుకున్నారు. కానీ ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అది కేంద్ర సహకారం ఉందా, రాష్ట్ర సహకారం ఏముందా, ఆయన నిజంగా తప్పు చేసి అరెస్ట్ అయ్యారా లేదంటే కక్ష సాధింపులు అయ్యారా, ఇవన్నీ సెకండరీ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అది వాస్తవం. అరెస్ట్ అయినప్పుడు నీకు ఇండిపెండెంట్గా పార్టీని పెంచుకునేటువంటి ఆల్రెడీ మీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుందని చెప్పి మీలాంటి పెద్దలు అనేక మంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నటువంటి మాట, పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా పెంచుకునే అవకాశం వచ్చినప్పుడు, సెకండ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా ఎదగాల్సిన అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు నుంచొని నేను పొత్తుతో ముందుకెళ్తున్నా, టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్తే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నా, నా నిర్ణయమే శిరోధార్యం అనే బాహుబలిలో శివగామి చెప్పినట్టుగా చెప్పారు కదా. చెప్తానండి, చెప్పారు, చెప్తే మీరు అలా సైలెంట్ అయిపోయి చెప్తే ఇప్పుడు అని చెప్పారు. ఆయన ఆయన నిర్ణయం వాడు తీసుకున్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా రేపొద్దున మళ్ళా టీడీపీ రాబోతుంది, ఆ రోజు చంద్రబాబు నిర్ణయాల మీద పవన్ కళ్యాణ్ గారి కామెంట్ ఎలా ఉంటే తెలుసా అని ఎలా అనగలుగుతున్నారంటున్నా. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు భయపడింది ఏమిటో తెలుసా, ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణం ఏంటి తెలుసా, జగన్ గారికి. వీడు మామూలు కాదు, నన్ను చెప్పకూడదు చెప్పకూడదు అంటే చెప్పకూడదు, ఆయన రేపొద్దున మేము ఏం చేస్తారని. జగన్ గారు మామూలుగా మొండువాడు, రాజు కంటే బలవంతుడు, మొండువాడు రాజు అయితే. కానీ ఇదే మాట సేమ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా హెచ్చరించారనే మాట కూడా ఒకటి విన్నాను. ఏమని? నాకే తీసిపోయి సెంట్రల్ జైల్లో దిక్కు లేదు, నువ్వు ఎందుకు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, కాస్త జాగ్రత్త ఆది చూసి మాట్లాడటం నేర్చుకో అనేటువంటి సలహా కూడా ఇచ్చారట పవన్ కళ్యాణ్కి. తెలియదు నాకు, మీ సమాచారం తెలుస్తుందని, నేను అంత సన్నిహితుని కాదు, మీ జర్నలిస్ట్ లాగా కిటికీ చూసి అన్ని చూసి రాసేవాడిని కూడా కాదు. కొంతమంది
అందువల్ల లేదు నాకు తెలీదు, బట్ లెట్ అస్ అండ్ వెయిట్. మనం ఒక వారం రోజులు ఆగితే చాలా వరకు స్పష్టం వస్తాయి. క్యాండిడేట్ నిజంగా జగన్ గారికి చంద్రబాబు గారు భయపడ్డారంటారే? నిజమండి, చంద్రబాబు నాయుడు గారు రోజు జాతీయ స్థాయిలో చక్కని తిప్పారు. పాత కబుర్లు అని వద్దు, ఇది వాస్తవం 100% అది. కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన ఆ తీరు ఖచ్చితంగా కక్షాదింపే. ఎందుకంటే అన్నది తిప్పింది, నేను సరే ఆయన తప్పు చేసి నేనేమన్నా సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా. దాంట్లో కక్ష సాధింపే అనుకోవడానికి ఆయన అక్కడి నుంచి రోడ్డు మీద తీసుకెళ్తాము నీకు ఎటువంటి లేదండి. ఎవరో చెప్పుకుంటారు నీకు హెలికాప్టర్ల మధ్యలో మీకు ఎందుకు వచ్చింది అక్కడ సరిగ్గా అటే రావాలి పవర్ ఎన్నో జరుగుతాయి. వద్దులే బాబు మనం ఎందుకు వచ్చింది గొడవ ఇంతని దీంట్లోనే వచ్చి ఉండొచ్చు. మీరు అలా ఎలా అనుకుంటారు?